కూడా కొండలు, కొండల మధ్యన అయితే మన ప్రయాణం అయితే సాగుతుంది. చాలా అద్భుతంగా ఉంది వ్యూ కూడా. ఈ వీడియోని మీకు అందిస్తున్న వాళ్ళు ఇండియా ట్రావెల్స్ వాళ్ళు. వీళ్ళైతే శ్రీ 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 అమర్నాథ్ యాత్ర స్పెషల్ అయితే అరేంజ్ చేశారు. యాత్ర బయలుదేరు తేదీ జూన్ 29, 2023 11 క్షేత్రాలు 14 రోజుల్లో అయితే మిమ్మల్ని తిప్పుకొని వస్తారు తక్కువ ధరకే. దర్శించు క్షేత్రంలో వచ్చేసి న్యూఢిల్లీ, అమృత్సర్, వాఘా బోర్డర్, జమ్మూ, కాట్రా వైష్ణవీదేవి గుడి, శ్రీనగర్, అమర్నాథ్, జ్వాలాముఖి, చింతపుణి, నయనాదేవి, కురుక్షేత్రం, ఇలా మొత్తము 11 క్షేత్రాలు అయితే మిమ్మల్ని తిప్పుకొని వస్తారు. అంతేకాదు, నేను ఇట్లా ట్రావెల్స్ని ఎందుకు మీకు సజెస్ట్ చేస్తున్నాను అంటే, ఒంటరిగా వెళ్ళి అమర్నాథ్ యాత్రకు ఇబ్బందులు పడే కంటే అక్కడ అందరితో కలిసి వెళ్ళారంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆనందంగా ఫీల్ అవుతారండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకే అందరితో కలిసి హ్యాపీగా ఆ పరమేశ్వరుని దర్శించుకొని రావచ్చు మీరు. ఓకేనా? ఇక పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ పెడతాను వీళ్ళది, ఇండియా ట్రావెల్స్ వాళ్ళది. వాళ్ళకు ఫోన్ చేసి పూర్తిగా కనుక్కున్న తర్వాతనే మీరు యాత్రకైతే బయలుదేరవచ్చు. ఆలోచించండి ఒకసారి, ఒంటరిగా వెళ్ళి ఇబ్బంది పడే కంటే అందరితో పాటు కలిసి వెళ్తే హ్యాపీగా ఆ దేవదేవుడిని దర్శించుకొని రావచ్చు. ఇక వీడియోలకి అయితే వెళ్దాం. హాయ్ వర్డ్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రజెంట్ అయితే నేను కాజీపేటలో ఉన్నాను. ఈ కాజీపేట వచ్చేసి కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కింద అయితే వస్తుందండి. కడపకు మైదుకూరుకు మధ్యలో ఈ కాజీపేట అయితే ఉంటుంది. కడప నుంచి ఈ కాజీపేటకు 18 కిలోమీటర్లు, అలాగే మైదుకూరు నుంచి 7 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ కాజీపేట ఉంటుంది. ఇటు వెళ్తే మనం కడపకి వెళ్తామండి. ఈ హైవే మీద వెళ్తే మనం కడపకి వెళ్తాము. ఈ హైవే మీద వెళ్తే మనము మైదుకూరు అయితే వెళ్తాము. సో ఈ కాజీపేటలో ఉన్నటువంటి దేవాలయం పేరు శ్రీ నాగనాథేశ్వర స్వామి దేవస్థానం అండి. చాలా అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఇక్కడ పరమేశ్వరుల వారు నాగనాథేశ్వర అని అయితే పిలువబడుతున్నారు. ఇక్కడ ఒక కొండపైన దేవాలయం ఉంటుంది. అద్భుతం ఏంటంటే అంత పెద్ద కొండపై నుంచి నీరు జలధార పొంగి పొర్లుతూ ఉంటుందండి, అది మనం చూడవచ్చు. అంతేకాదు, ఇక్కడ శివాలయంకు ముందు వచ్చేసి బౌద్ధులు ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇక్కడ ధ్యాన కేంద్రంగా ఉండేది ఈ ప్రాంతం అంతా కూడా. ఈవెన్ దేవాలయము దగ్గర చదును చేస్తున్నప్పుడు కూడా, అంటే వాహనాలు వెళ్ళడానికి దారి కోసం చదును చేస్తున్నప్పుడు బౌద్ధ క్షేత్రాలు అయితే బయట పడ్డాయి. బౌద్ధులు నివసించడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి గదులు అవన్నీ కూడా బయట పడినాయని చెప్తుంటారు. ఇటువైతే మనం వెళ్ళాలి. ఈ దేవాలయం చరిత్ర మొత్తం కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఇటైతే మనం ఈ రూట్ కూడా వెళ్ళాలి. అదో అక్కడ బోర్డు మొత్తం కూడా కనిపిస్తుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. పెద్దది కూడా నేను మీకు చూపిస్తాను, చెప్తాను. పద అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే మనం అక్కడికైతే వెళ్తున్నాము. కొండపైకైతే మనం పల్లెలోనే వెళ్ళాం. స్టాప్ చేయనా? అది అక్కడ చూడండి, నాగేశ్వర కోనాన్ని కూడా పిలుస్తారండి. ఇక్కడ స్థానికులు అయితే నాగేశ్వర కోనాన్ని కూడా పిలుస్తారు. నాగేశ్వర కోన దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. ఇదే రూట్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్స్ బ్రో. అదిగో దూరంగా కనబడుతున్నటువంటి ఆ కొండ పైకి అయితే మనం అయితే వెళ్ళబోతున్నామండి. అక్కడ వచ్చేసి పుల్లూరు అనే గ్రామం అనుకుంటా. మనమైతే ఈ పుల్లూరు అనే గ్రామం దాటి వెళ్ళాలి. మొత్తం 2 గ్రామాలు అయితే వస్తాయండి మనకి. ఎక్కడి నుంచి? కాజీపేట నుంచి ఒక 2 గ్రామాలు వస్తాయి. 2 గ్రామాలు దాటుకొని మనం వెళ్తే ఆ కొండ వస్తుంది. ఆ కొండ పైనే నాగేశ్వర కోన అని పిలువబడే ప్రాంతం, అంటే శివాలయం అయితే ఉంటుంది. ఆ శివాలయం దగ్గరికి మనం అయితే వెళ్తున్నాము. ప్రస్తుతానికి ఇది 2 గ్రామం అనుకుంటా. సో స్పీడ్ బ్రేకర్లు అయితే బాగానే ఉన్నాయి. అంతేకాదండి, ఎండ చాలా ఎక్కువ పడుతుంది, బాగా దాహంగా ఉంది. ఎక్కడైనా ఒక చోట ఆపుకొని తాగాలనిపిస్తుంది. ఇక్కడ కూల్ డ్రింక్ షాపులు కూడా కనిపించట్లేదు ఎక్కడ కానీ. మండు టెండలో అయితే నేను బయలుదేరాను. నేను కాజీపేటలో తీసుకొని రావాల్సినది
ఏం చేద్దాం ఏమి అంతగా నేను ఆలోచించలేదు. అలాగే వచ్చేసాను, బాగా ఎండ, భయంకరమైన ఎండ అటు ఇటు అయితే పొలాలు అయితే ఉన్నాయి. పచ్చని పొలాల మధ్యలో అయితే మనము వెళ్తున్నామండి బండిలో. ఓకేనా? ఇంకా ఇక్కడ కాదు, ఆ కొండ ఎక్కేటప్పుడు ఉంటుంది, సూపర్గా ఉంటుంది ఆ వ్యూ, మీకు చాలా 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 నచ్చుతుందండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రీ 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 అవధూత కాసిరెడ్డి నాయన ఆశ్రమం అయితే ఉంది. కాసినాయన ఆశ్రమం ఉందంటే ఇంకా ఇక్కడ నీటికి భోజనానికి అస్సలు కొదవే ఉండదు అని చెప్పచ్చు. అన్నా కూల్ వాటర్ ఏమైనా దొరుకుతాయా? దొరకవా? ఏడ ఉంటాయా? ఆయన హెడ్ అవునా? కాశీనారాయణ ఆశ్రమంలో మొదటిసారి లేదు అనే పదం అయితే నేనైతే విన్నానండి. అంటే చల్లని నీళ్ళు ఏమైనా దొరుకుతాయేమో. ఫ్రిడ్జ్ వాటర్ కదండి చల్లని నీళ్ళు అంటే, కుండలో నీళ్ళు అయినా చల్లగా ఉండేటది బాగుంటాయి అనిపించింది, తాగాలనిపించింది ఎండకు. చాలా అలసిపోయాను కదా, కానీ లేదు అనేసరికి సర్లే, అన్ని కాశీనారాయణ ఆశ్రమాలు ఒకేలా ఉండవు కదా. నేను నా జీవితంలో ఇప్పటి వరకు కూడా కాశీనారాయణ ఆశ్రమం పోయినప్పుడు లేదు అనే మాట అయితే ఉండేదండి. ఫస్ట్ టైం ఇక్కడే అంటే లేవు అని. పైగా అక్కడ పక్కన ఇంకొకటి ఏదో ఉంది ఆశ్రమం, ఆశ్రమం దొరుకుతాయి అన్నాడు. ఇక వెళ్తున్నాను చూద్దాం, ఇక్కడ అడుగుదాం ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. మస్తు దగ్గరకు వచ్చాను. అంటే మీకు చెప్పడం ఏంటంటే, మీరు చల్లని నీళ్ళు తెచ్చుకోండి ఇక్కడికి వచ్చేటప్పుడు. సో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది, ఈ ఆశ్రమంలో అడుగుదాం. పెద్దయ్య చల్లని నీళ్ళు ఏమైనా దొరుకుతాయా? చల్లగుండు ఇక్కడ ఏం షాపులు అట్ట ఏముండవులే? ఎక్కడ పెద్దయ్యా? అబ్బా కాలిపోతాడు నీళ్ళు.
ఇది నిత్యం అన్న దాని వల్ల వచ్చే సోమవారమేనా? మా నిత్య అన్నదానమేనా? ఇక మనం కొండ అయితే ఎక్కుతున్నామండి. కొండ ఎక్కేటప్పుడు కొంచెం మాత్రం మట్టి రోడ్డు వస్తుంది, ఆ తర్వాత మొత్తం కూడా సిమెంట్ రోడ్డు అయితే ఉంది. ఎస్, సిమెంట్ రోడ్డు అయితే వచ్చేసింది. వావ్, సూపర్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండలు చూడండి, రెండు కొండల మధ్యలో మనమైతే వెళ్ళినట్లుగా ఉంటుంది మన జర్నీ మొత్తం కూడా. మీకు డ్రోన్ షాట్స్ ఆల్రెడీ నేను స్టార్టింగ్లో పెట్టాను కదా, ఆ డ్రోన్ షాట్స్ ఈ రోడ్డు మార్గం అది దూరం కనపడుతుంది కదా, అక్కడికి మనం వెళ్తున్నది ఇప్పుడు ప్రజెంట్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొండ నీడ పడుతుంది. యాక్చువల్లీ మామూలుగా అయితే ఎండ, భయంకరమైన ఎండ, కొండ నీడ పడుతుంది చూడండి. అందుకే మనకు నీడలో పోయిన ఫీలింగ్ అయితే వస్తుంది, నీళ్ళలో వెళ్తున్నటువంటి ఫీలింగ్. చూడు, చుట్టూ కూడా కొండలు, కొండల మధ్యన అయితే మన ప్రయాణం అయితే సాగుతుంది. చాలా అద్భుతంగా ఉంది వ్యూ కూడా. రోడ్డు మార్గం కూడా చాలా అంటే చాలా బాగుంది. వావ్, సూపర్. అసలు లైటింగ్ అయితే పెట్టారు, ఈ రోడ్డు మార్గం వేసారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలండి. ఆ విషయంలో నిజంగా కొండ పైకి రోడ్డు మార్గం వేయడంటే మామూలు విషయం కాదు, కొండ చుట్టూ తిరుగుతూ వెళ్తుందండి ఈ మార్గం కూడా, రోడ్డు మార్గం కూడా. చూడండి, కొండ చుట్టూ వెళ్తుంది. ఇక్కడ మాత్రం మళ్ళీ మళ్ళీ కొంచెం నార్మల్ రోడ్డు అయితే వచ్చింది. రాళ్ళు అయితే ఉన్నాయండి, శుద్ధరాళ్ళు. శుద్ధరాళ్ళ మీద మనం బండిలో అయితే వెళ్తున్నాము. కొంచెం కష్టంగా ఉంది, బ్రేక్ పట్టుకొని ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఇప్పుడు కాదు కానీ మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పుడు ఏటవాలుగా ఉంటుందండి ఈ రోడ్డు మార్గం అంతా కూడా. చాలా చాలా అంటే బ్రేక్ పట్టుకొనే రావాలి, లేదంటే ఇక తోసుకుని పడతాం. అలా ఉంటుంది మార్గం. అక్కడి వరకు బాగానే ఉంది రోడ్డు, కానీ ఆ నుంచి మాత్రం కొంచెం కష్టంగా ఉంది. ఇలా వెళ్తే మనము ఒక సందులా వస్తుంది ముందుకెళ్ళాక, అక్కడి నుంచి అంటే ఒక వంపు వస్తుంది, ఆ వంపులోకి వెళ్తే మనం శివాలయం దగ్గరికి అయితే వెళ్ళచ్చు కదా. చూపిస్తాను, కష్టంగా ఉంది ఈ రోవంతా మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది బండిలో రావడానికి. చూడండి అటు ఇటు. ఎస్, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఎవరు స్కిప్ చేయదో పూర్తిగా చూడండి వీడియోను, దగ్గరికి వెళ్ళి ఆ స్వామివారిని మీకు దర్శింపజేస్తాను. అలాగే ఇక్కడ చాలా క్లిష్టమైనటువంటి రోడ్డు మన ప్రయాణం అయితే సాగుతుంది. ఓం నమస్తే. వావ్, చాలా విశాలమైనటువంటి ప్రదేశాన్ని అయితే మనం చూడొచ్చు కొండపైన. అక్కడ నా నీడ చూడండి ఒకసారి. దండి దేవాలయం, చుట్టూ కొండల మధ్య అయితే ఈ దేవాలయం అయితే మనం చూడొచ్చు. ఈ రూట్లో అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ అంతా కూడా కొండలండి, చూడు మొత్తం కూడా కొండలు. కొండల మధ్యన అయితే ఈ దేవాలయం అయితే ఉంటుంది. పదా ఇక్కడ కోనేరు ప్రవహిస్తూ ఉంటుంది, ఆ కోనేరును చూద్దాం మనము.
దేవాలయం కూడా చాలా చక్కగా నేను మీకు చూపిస్తాను. చుట్టూ కూడా కొండలే చూడండి, చుట్టూ కొండలు, కొండల మధ్యలో అయితే దేవాలయం అయితే ఉంటుంది. ఈ దారి గుండా అయితే మనం లోపలికి అయితే వెళ్తున్నాం. దేవాలయం ఇదంతా కూడా ఇప్పుడు మనం ముందుగా ఈ దేవాలయంలో ఉన్నటువంటి స్వామివారు లింగరూపంలో ఉంటారు కదా, స్వామివారిని అయితే ముందు మనం దర్శించుకుందాము. తర్వాత ఈ పెద్ద రాతి కొండకు ఒక రంధ్రంలాగా పడి ఆ రంధ్రంలో నీరైతే పొంగుతున్నాయి కదా, అది కూడా మనం చూద్దాము. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, చూడండి మొత్తం కూడా మహాశివరాత్రి నాడున ఏమైనా మంచి మంచి పండుగల రోజున ఫుల్గా ఉంటారండి జనాలు ఇక్కడ. చూడండి పైన ఇలా ఉంటుంది దేవాలయం, కిందికి మనం చూసుకున్నట్లయితే పాములాగా మెలికలు తిరిగి ఉంటుంది చూడండి రోడ్డు మార్గం. ఇప్పుడు ఇది దేవాలయం ధ్వజస్తంభము ఇదంతా కూడా మనం చూడవచ్చు. చుట్టూ కూడా పెద్ద కొండను అయితే మనం ఎక్కామండి, చూడు చుట్టూ కూడా కొండలు, చూడు మెలికలు తిరిగి ఉంది దారి. ఇక దేవాలయం దగ్గరికి వెళ్ళేసి అక్కడ స్వామివారిని చూద్దాం మనం, స్వామివారు ఎలా ఉంటారు ఏంటి అనేది. నందీశ్వరుల వారు మనకు కనబడుతున్నారు చూడండి. ఇప్పుడు నేను జూమ్ చేస్తాను, స్వామివారిని చూడండి, లింగరూపంలో అయితే ఉంటారు స్వామివారు. చూడండి శివలింగం. చెల్లి నేను ఆదివారం రోజున వెళ్ళాను, అది కూడా మధ్యాహ్న సమయంలో వెళ్ళడం వల్ల దేవాలయం అయితే క్లోజ్లో ఉంది. ఒక పేటు అండి, ఆ పేటు కింద శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠ చేశారో అది కూడా నేను చెప్తాను, లాస్ట్లో చెప్తాను. ఆ కథ అంతా కూడా చరిత్రకు సంబంధించినటువంటి ఆ చరిత్ర అదంతా కూడా. ఒక పేటు కింద అయితే శివలింగం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఇక్కడ నందీశ్వరుల వారిని మనం చూద్దాము. నందీశ్వరుల వారు ఎదురుగా స్వామివారికి ఎదురుగానే ఉంటారు. ఓకేనా, దేవాలయం చూసాం కదా, ఇక ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం పద. నీరు వచ్చే ఆ బావి ఉంది కదా, ఆ బావి దగ్గరికి కూడా మనం వెళ్దాం. అదిగో అక్కడ మీరు చూస్తున్నది దేవాలయం యొక్క గర్భాలయ గోపురం అండి. ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కి మనము చూడాల్సి ఉంటుంది ఒక బావిని. సో ఈ బావికి పేరు మీదుగానే నాగేశ్వర కోన అని అయితే పేరు అయితే వచ్చిందండి. చూడండి దగ్గరుండి చూపిస్తాను చూడండి. ఇక్కడ మన నేనైతే ఒక నాగేశ్వర కోన అంటే కోనేరు ఒక కోన, పెద్ద కొండ, రాతి కొండలో ఒక రంధ్రంలాగా పడి ఆ రంధ్రంలో నీటి ప్రవాహం అయితే ఉబికి వస్తూ ఉంటుందండి. ఆ నీరు ఇదిగో ఇదేనండి చూడండి, చాలా చక్కగా చూడవచ్చు మనము నీటిని. కొండకు రంధ్రం పడిందండి, కొండకు రంధ్రం పడి ఆ రంధ్రంలో నుంచి నీరు అయితే పొంగుతూ వస్తుంది. సో ఈ దేవాలయం దగ్గర అయితే ఉన్నాను, నేను క్లియర్గా చూపిస్తాను. ఇదో ఇది గోపురం, దేవాలయం యొక్క గోపురం అండి ఇది మొత్తం కూడా. ఇక్కడికి ఎలా రావాలి ఏంటి అనేది నేను మొత్తం కూడా క్లియర్గా నేను మీకు చూపిస్తాను, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చాలా చరిత్ర అదంతా కూడా దేవాలయాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను. దానికి ఉంటే ముందు ఇక్కడ కోనేరు చూడండి ఎంత పెద్దగా ఉందో, పెద్ద కోనేరు. కోనేరు అంటే ఒక రంధ్రం పడి అందులో నీరు పొంగుతుందండి, నీరు వస్తుంది. చూపిస్తాను నేను మీకు క్లియర్గా, ఇదిగో ఇదే కోనేరు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు అయితే ఇందులో నీళ్లు ఎక్కువై పొర్లిపోతాయంట, దేవాలయంలోకి అయితే వచ్చి కొండలంపటి పారిపోతాయండి, కిందికి పారుతూ వెళ్తాయి నీరు. దేవాలయం యొక్క పరిసర ప్రాంతాల్లో వచ్చేసి దైవ సర్పాలు కూడా తిరుగుతూ ఉంటాయంట, చాలామంది కనబడ్డాయంట. ఈ దేవాలయం గురించి కొన్ని కథలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయండి. రాత్రి సమయంలో దేవకన్యలు ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడికి పూజలు చేస్తారని గట్టి నమ్మకం అండి ఇక్కడ స్థానికులు చెప్పేదాని ప్రకారము. అలాగే అమ్మవారు పార్వతీదేవి ఈ నీటిలో స్నానం చేసి వచ్చి శివలింగంకు దర్శించుకుంటారంట, అమ్మవారు శివలింగంకు పూజలు చేసుకుంటారంట. ఇక్కడ అద్భుతంగా ఉంది చూడండి, నీట్గా మీకు ఈ స్టెప్స్ అయితే దిగే చెల్లాలి. దేవాలయం చూడండి చుట్టూ కూడా చూపిస్తున్నాను మొత్తం కూడా. పార్వతీమాత స్నానం చేసే
బావి అని చెప్పచ్చండి. మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది చూడండి ఆ బావి, అదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా అయితే మీరైతే చూడొచ్చు. అదిగో చూడండి, క్లియర్గా కనిపిస్తుంది చూడండి, ఇంకా నీట్గా. ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ రంధ్రంలో, ఆ బావిలో పార్వతీమాత స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు పూజలు చేస్తుంది అమ్మవారు. అంటే ఒకనొక సమయంలో, అంటే ఏదో ఒక టైంలో అండి, మన కడబర్రు దేవకన్యలు కానీ అమ్మవారు కానీ కనబర్రు, కానీ ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు పూజలు చేస్తారు అని స్థానికులైతే చెప్తున్నారు కథలు కథలుగా. చూడండి మొత్తం కూడా ఒక పెద్ద రాతికి రంధ్రంలాగా ఉంది చూడండి, అంతా కూడా రాయి అండి, చాలా గట్టి రాయి. గట్టి రాయికి ఏదో హోల్ వేసినట్లుగానే రంధ్రం ఉంది, అద్భుతం కదా. ఇప్పుడు శివలింగం ఎవరు ప్రతిష్ఠ చేశారు అంతా కూడా మనం చూద్దాము. అంతా కొండ అండి, కొండ చూడండి, మొత్తం నీట్గా చూపిస్తున్నాను. గోపురం, దేవాలయం యొక్క గర్భాలయ గోపురం. ముఖ్యంగా ఈ బావిలోని, ఇదో ఈ రంధ్రంలోనే ఆ నీటిలో దేవకన్యలు మరియు అమ్మవారు పార్వతీమాత అంతా కూడా స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి శివలింగంకు పూజలు చేస్తారంటండి. అద్భుతం కదా, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇదైతే చూడు మొత్తం చూడండి, రాయి చూడండి, రాతికి మళ్ళీ ఎంత అలా ఎలా హోల్ పడిందో నాకైతే ఆశ్చర్యంగా ఉంది ఇది. ఇక ఇంకా ఈ గుడి చరిత్ర గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ దేవాలయం వచ్చేసి లంకమల్ల కొండలపైన అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఈ కొండలు వచ్చేసి లంకమల్ల కొండలండి. లంకమల్ల పర్వత స్థానములపై ఈ నాగనాదేశుని కోన అయితే ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కోన ఈ దేవాలయం ఇదంతా కూడా. ఇక కాజీపేట సమీపంలోని పుల్లూరు పట్టణ పాలకుడైనటువంటి బిరుదాంకితుడు అనే రాజు అనేక శతాబ్దాల కిందటే ఈ క్షేత్రంలో శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ దేవాలయం సమీపంలో అంటే ఈ కొండ ప్రాంతంలో బుద్ధ ఆరామాలు ఉండినట్లు, బౌద్ధ సన్యాసులు ఇక్కడ నివసించి బుద్ధ భగవాన్ని ఉపాసించినట్లుగా అనేక ఆధారాలు అయితే లభించాయి. ఇక్కడ బుద్ధ పాదాలను కూడా ఉన్నాయంటండి ఈ దగ్గరలోనే. ఇలా ఎన్నో అద్భుతాలు కలిగినటువంటి దేవాలయం ఈ ప్రాంతం. ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో నాకు తెలియదు, కానీ మీకు నిజంగా నచ్చి ఉంటే ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో కింద మీ అద్భుతమైనటువంటి ఒక కామెంట్ని అయితే పెట్టండి ప్లీజ్. ఓకేనా, చాలా కష్టపడి తీశానండి, తాగడానికి నీళ్లు కూడా లేవు, వేడివేడి నీళ్లు తాగాను. అంటే నేను కొన్ని చల్లని నీళ్లు తెచ్చుకుంటే అయిపోయిండేది, కానీ నాకు అంత ఐడియా రాలేదు. ఇక్కడికి వచ్చాక బాగా దాహం వేసింది, బాగా దగ్గు వచ్చేస్తుంది, బాగా ఎండలకు అంటే నోరంతా ఎండిపోయింది అన్నట్లు. సో ఎలాగోలా అయితే కష్టపడి అయితే ఈ వీడియో తీశాను. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియో కింద మీ మంచి కామెంట్ని అయితే పెట్టండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నామండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే, ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. జై హింద్. ఓం నమ శివాయ.